హాయ్ ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ గత ఏప్రిల్లో హత్యకు గురైన సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం కూడా మన ఛానల్లో రెండు మూడు వీడియోస్ పెట్టుకున్నాం అయితే ఆ అతీక్ అహ్మద్ చాలా మంది దగ్గర నుంచి భూములను కబ్జా చేశాడు మరి ఆ కబ్జా చేసినటువంటి భూముల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న గనక మనం వేసుకుంటే ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఎప్పుడో స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ ప్రభుత్వము ఇళ్లను నిర్మించింది నిర్మించడమే కాకుండా లాటరీ ద్వారా పేదవారికి దిగువ మధ్యతరగతి వారికి ఫ్లాట్స్ రూపంలో కేటాయించారు ప్రయాగరాజ్ డెవలప్మెంట్ అథారిటీ పీడిఏ అంటారు ఉపాధ్యక్షుడు అరవింద్ కుమార్ గారు నిన్న మీడియాతో మాట్లాడారండి అలహాబాద్ మెడికల్ అసోసియేషన్కు చెందినటువంటి ఒక హాల్లో పేదలకు ఫ్లాట్లను కేటాయించినటువంటి ఆ కార్యక్రమం జరిగింది అక్కడ లాటరీ లాగా పెట్టి లాటరీ తీశారు ఒక డబ్బాలో ఫ్లాట్ నెంబర్స్ ఒక డబ్బాలో అప్లై చేసుకున్న వాళ్ళందరి పేర్లు రాసి ఆ డబ్బాలో వేసి తీయించారనమాట మొత్తం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఆరు వేల ముప్పై మంది అందులో నుంచి ఒక వెయ్యి ఐదు వందల తొంభై మందిని ఈ లాటరీలో పాల్గొనడానికి అర్హులుగా గుర్తించారు అందులో లబ్ధిదారులకు ఫార్టీ వన్ స్క్వేర్ మీటర్స్ లో నిర్మితమైన ఫ్లాట్స్ మూడు లక్షల యాభై వేల రూపాయలకు అందజేయబోతూ ఉన్నారు సో ఇదండి జరిగింది అంటే యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వము ఈ అతీక్ అహ్మద్ లాంటి గ్యాంగ్స్టర్స్ ను అరెస్ట్ చేసి బిహైండ్ ద బార్స్ పంపించడానికి ప్రయత్నాలు చేయడమే కాకుండా వాళ్ళ ల్యాండ్ మొత్తం ప్రభుత్వం తీసుకొని ఆ ల్యాండ్కు మళ్ళీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారే ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ నా శంకుస్థాపన చేశారు అక్కడ ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమ ప్రాజెక్టు చేపట్టడానికి అంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి వచ్చి ఆ ల్యాండ్ కు శంకుస్థాపన చేశారు అని అంటే ఇక ఒకసారి ఊహించుకోండి అంటే భరోసా ఇచ్చినట్టే అనమాట ఇక ఆ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండు మొత్తం మేము ప్రభుత్వం పేరు మీద రాసేసాము ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేరు మీద వీడు పేదవాళ్ల దగ్గర మధ్యతరగతి వాళ్ళ దగ్గర గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా కబ్జాలు చేసినటువంటి భూమి అది సో దాన్ని ప్రభుత్వం పేరు మీద రాశాము రిజిస్టర్ చేశాము ఇళ్ళు కట్టాము ఆ ఇళ్ళని ఇప్పుడు కేటాయిస్తూ ఉన్నాము ఆ కేటాయించిన వాళ్ళ పేర్ల మీద పట్టాలు రాస్తారు ప్రభుత్వం సంతకం పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చేస్తుంది ఇది జరుగుతుందండి అయితే ఈ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై కింద ఈ ప్రాజెక్టును నిర్మించారు అన్నట్టు అండి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తో సహా ఏ రాష్ట్రంలో అయినా సరే ఇళ్ళు నిర్మిస్తున్నారనుకోండి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మించాను ట్రిపుల్ బెడ్రూమ్ నిర్మించాను ఈ ఇల్లు నిర్మించాను పేదలకు ఆ ఇల్లు ఇచ్చాను ఎన్ని నిర్మించినా ఏం చేసినా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కిందే ఆ ప్రాజెక్ట్ చేపట్టి వాటిని కడుతూ ఉంటారండి ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆ ప్రాజెక్టు రిజిస్టర్ అయితే కడితే కేంద్రం నుంచి నిధులు వస్తాయి మరి కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని అంటే రాష్ట్రాలు ఎందుకు మోకాలు అడ్డు పెడతాయి పెట్టవు వాడుకుంటాయి కానీ ఒకటే తేడా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు తేడా ఏంటంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది కదా యోగి ఆదిత్యనాథ్ గారు ఓపెన్ గా ప్రకటిస్తారు అక్కడ ఏమని ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టినటువంటి ప్రాజెక్టు క్లియర్ కట్ గా ప్రకటిస్తారు అదే వేరే రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే ఆ ఇళ్లు కట్టడమేమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కడతారు కేంద్రం నుంచి డబ్బు తీసుకుంటారు కానీ వాళ్ళ పేపర్స్లో వాళ్ళ మీడియా ఛానల్స్లో మొత్తం ఏం ప్రచారం చేస్తారంటే అసలు కేంద్రానికి ఏం సంబంధం లేదు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు అన్నట్టుగా అంటే ఇవ్వలేదని కూడా అన్నారు మళ్ళా అసలు కేంద్రం పేరు ఎత్తకుండా ఇదిగో మా పార్టీ ఇళ్లు ఇచ్చింది ఇదిగో మా పార్టీ డబుల్ బెడ్రూమ్లు కడుతుంది పేదలకు ఇళ్ళు ఇస్తోంది ఈ ప్రచారాలు మొత్తం ఊదర కొడతారు వీళ్ళకి సంబంధించిన ఉంటాయి కదా ఆ పార్టీ గుర్తులు వాటినే వాడుకుంటారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి మన భారతదేశంలో సో నిజంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడెక్కడ ఏమేం ప్రాజెక్ట్స్ కట్టారు అన్నది రాష్ట్రాలలో ఉండే బీజేపీ నాయకులు చెప్పాలండి బీజేపీ నాయకులు యాక్టివ్గా పనిచేస్తూ డేటా తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు చెప్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఇల్లు కట్టించారు అనుకుందాం ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో ఎక్కడో ఇల్లు కట్టించారు ఏ పథకం కింద కట్టారు ఆర్టీఐ తీసుకోవడం కేంద్రం నుంచి ఎంత విడుదలయ్యాయి ఎంత వాడుకున్నారు దానికి ఎన్ని కోట్లు వాడారు రాష్ట్రం ఎంత ఇచ్చింది సో ఆ మొత్తం లెక్కలు ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కనీసం బీజేపీ మీద ఉందండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఆ డేటా గనక ఎప్పటికప్పుడు కార్యకర్తలకు బీజేపీ సోషల్ మీడియాకు ఇస్తూ ఉంటే వాళ్ళైనా సరే ఆ పని చేస్తారు మధ్య మధ్యలో మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఈ విషయాన్ని జనాల లోపలికి తీసుకెళ్లాలి అదైతే మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సరిగ్గా జరుగుతుందా అయితే నాకైతే సందేహమే ఉందండి మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎవరికైనా సరే ఇళ్ళు కట్టిచ్చిన ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే మా ముఖ్యమంత్రి ఇచ్చాడు అన్నటువంటి ఫీలింగ్లో ఉంటారు తప్ప జనాలు కేంద్రం ఎంత ఇచ్చింది ఒక ప్రా ఒక్కొక్క ప్రాజెక్టు వెనక అన్న జనాల దాకా చేరడం లేదు జనాల మెదళ్ల దాకా చేరడం లేదు సో అది జరుగుతుంది సో మొత్తానికైతే అహ్మద్ అనే గ్యాంగ్స్టరు సరే అయ్యాడు ఆ కేసు నడుస్తోంది అతను కబ్జా చేసినటువంటి ల్యాండ్ ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి డైరెక్ట్గా అక్కడ శంకుస్థాపన చేయడము అత్యంత వేగంగా అక్కడ ఇళ్ళు కట్టడము ఆ ఇళ్లను లాటరీ ద్వారా నిన్ననే చాలా మందికి పంపిణీ చేయడము లబ్ధిదారులకు అది జరిగిందనమాట అదే విషయం ధన్యవాదాలు